హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజులాగే ఇవాల్టి దినఫలాలు కార్యక్రమంలో మీ అందరికీ కూడా చక్కగా 12 రాశుల వారి యొక్క గ్రహ స్థితులను తెలియజేయటకు అలాగే 12 రాశుల వారి యొక్క గ్రహ గమనాలను మనకి వివరించి వాటికి ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో తెలియజేయడానికి ఎప్పటిలాగే ఇవాల్టి దినఫలాలు కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య వినూత్న శిరోమణి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారు మనతో ఉన్నారు మరి గురు గారితో మాట్లాడి తెలుసుకుందాం అన్ని విషయాలు నమస్కారం గురు గారు ఇవాల్టి కార్యక్రమంలో మాకు 12 రాశుల వారి యొక్క గ్రహ స్థితులను తెలియజేసి ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో తెలియజేయండి గురు గారు ప్రధానంగా కూడా మా యొక్క హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా సర్వ భక్తులు ప్రధానంగా కూడా అందరం కలిసి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ భూమాత దేవోభవ గోమాత దేవోభవ ప్రకృతి మాత దేవోభవాన్ని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాం అది చేయకుండా ఏం చేయకూడదు ఆ తర్వాత ఈ దినఫలముల్ని నిరంతరం కూడా మీకు నేను అందిస్తున్నటువంటి ఈరోజు ఉన్న తిదివార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలము యమగండము దుర్ముహూర్తము మధ్యమ గుళిక కాలాన్ని కూడా పరిశీలించిన పెదప ఈ రోజున్నటువంటి 20 నక్షత్రములు అలాగే 12 రాశుల్లో 9 నవగ్రహ దేవతలు ఏ స్థానంలో నా గ్రహ గమనములు సవివరంగా మీకు వివరించి మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి జిన్న ఫలములు దానికి ఒక పరిహారం కూడా అందిస్తాను ఇక్కడ నేను చెబుతుంది మరలా చెబుతున్నాను ఇది చంద్ర ఆధారితమే చెబుతున్నాను లగ్న ఆధారితం వేరే ఉంటుంది ఏ చెప్పినా దీన్ని నిరంతరం కనుక నేను చెప్పిన విధంగా మీరు పాలిస్తుంటే మీకు మంచి జరగాలనేటువంటి సత్సంకల్పం మీద మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ చేస్తున్నటువంటి ఈ దినఫలాన్ని విశ్లేషంగా విని దాంట్లో ఉన్న భావార్థాన్ని తెలుసుకొని మీరు చేద్దానికి ప్రయత్నించండి మీకు సర్వకాల సర్వావస్థ సర్వసమయంలో సర్వం శుభం జరగాలనేటువంటి ఏకైక లక్ష్యం చేస్తున్నాం అలాగే ఈ 9 నవగ్రహ అనుగ్రహం మీకు కలగాలి కనుక మీరు కూడా మనస్ఫూర్తిగా కూడాను ఇప్పుడు నేను చెప్పినట్టుగా కూడా ఆదిత్యాయుష సోమాయ మంగళ బుధాయుష గురు శుక్ర శనిభ్యశ్చ రాహుకేత వీరవాసం ప్రపూర్ణంగా కూడా ముందు నమస్కారం చేసుకోండి అలాగే ఎవరి రాశికి ఎవరి నక్షత్రాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను అవన్నీ విని దాంట్లో ఉన్న భావ అర్థాన్ని అర్థం చేసుకొని చెప్పిన దాన్ని కనుక మనస వాచ కర్మన మీరు పాటిస్తే ఎవరు ఏ సమయంలో కూడా నిరుత్సపడమని నిరాశపడమని నిశ్చుడు లోన్ అవసరం ఆత్మ విశ్వాసాన్ని విడనాల్సిన అవసరం లేదు ఎప్పుడు చెప్పినట్టుగా నెగటివ్ ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి అలాగే మూఢనమ్మకాల జోలికి వెళ్ళవాకండి మరీ మరీ చెప్తున్న తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి మూఢనమ్మకాల జోలికి వెళ్ళి మీ పొంపలు ముంచుకుంటున్నారు ముంచుకోవాకండి అలాగే శాస్త్ర అపాసన చేసి కూడా మీకు లేనిపోయిన దుఃఖానికి బాధితులవుతున్నారు కావాకండి కృషి లేకుండా పనిచేసిన నమ్మవాకండి చేసే పనిలో అదృష్టం కలిసి వచ్చేదానికి ఈ చిన్న పరిహారాలు గుర్తించండి అప్పుడే మీకు సర్వకాల సర్వములు కూడా మీ వంతు అవుతాయని మనసా వాచా కర్మను నా భక్తులకి యథావిధిగానే తెలియజేస్తూ దీన్ని మీరు పాటిస్తారని ఆచరిస్తారని ఆదరిస్తారని విశ్వసిస్తారని దాంతో సర్వకార్యములు మీ విజయం సాధించాలని ఒక వ్యక్తి ఒక శక్తిగా ప్రపంచంగా మారి యావత్తు జగత్తు కూడా మూల పురుషులుగా మారతారని మారాలనేటువంటి ఒక విశ్వ సంకల్పంతో మీ గురువుజీ మీకు ఆస్వాదిస్తున్నా ఇక ప్రధానంగా శుక్రవారం రోజు ఉన్నటువంటి గ్రహ గమనాలు కనుక ఒక తరువాత సవివరంగా మనం పరిశీలించిన మీద అశ్విని భరణి కుర్తిగా ఉత్తమపాదం కలిగినటువంటి మేషరాశి కలిగినటువంటి నా సర్వభక్తులకి ఈ శుక్రవారం రోజు ప్రత్యేకంగా చూసినప్పుడు కూడా రాశికి అపారమైనటువంటి అద్భుతమైన యోగ స్థితిలో ఉన్న శుక్రుడు శని భగవంతుడు కలిసి ఉన్నాడు ప్రస్తుతానికి దాంతో కలిసి ఉన్నాడు కాబట్టి సుఖ సౌఖ్య భోగభాగ్యములో ఏదేదో చేయాలనేటువంటి యోచన ఆలోచన చేసినా దాంట్లో ఒకసారి ఇబ్బందికరంగా చెబుతుంది ఈ శుక్రవారం రోజు మాత్రమే గుర్తుపెట్టుకోండి దాని అది మీద మీకు పరిహారం ఇస్తున్నాను అలాగే సంపూర్ణంగా కూడాను ఆ యొక్క కుర్చిగా 2, 3, 4 పాదము రోహి 4 పాదములు వృషభ 2 పాదము కలిగినటువంటి వృషభ రాశి కలిగిన సర్వభక్తులు రాశికి అధిపతి శుక్రుడే శుక్రవారానికి అధిపతి శుక్రుడే ఆ శుక్ర భగవానుడు యొక్క సంపూర్ణ యోగం భోగం మత్స్యుడు ఆనందం మీకు కనుక మనస వాచ కర్మల ఏకాగ్రతగా కలిగించుకునేదానికి అష్టమస్థానంలో ఉన్నాడు కనుక నీ వైభవాన్ని కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది అధిగమిద్దాం ఆ తర్వాత ఉన్నటువంటి ఏదైతే మనసు 3, 4 పాదములు ఆ చక్కగా కూడాను 6, 4 పాదములు పునసు 3 పాదములు కలిగినటువంటి మిథున రాశి కలిగిన సర్వభక్తులు కూడా ప్రత్యేకంగా కూడా ఈ శుక్రవారం చూసే రాశి వ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి గృహపరమైన స్త్రీపరమైన భార్యాభర్తల మధ్య కొత్త వివాహాలు నూతన వ్యవహారాలు సినీ రంగము కళారంగాలు వీటి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అధిగమించాల్సిన అవసరం అధిగమిద్దాం పునరసు 4 పుష్యమాస దిశ కలిగినటువంటి కర్కట రాశి వారిని చక్కగా కూడా చూసినప్పుడు రాశి లాభాధిపతి అద్భుతమైన కూడాను రాశికి షష్టమ స్థానంలో బృహత్ దోషంలో ఉన్నందువలన తెలియకుండానే కూడాను
कलह कल की अभी अन्ना तम का वाला वीलाक आनंद विषया मन उत्साह अवंत मन कोई उत्साह लेकिन एदो आवेश आवेश अवकाश कड़पड़ना कर्कट राशि वारे शुक्र अगमित ఆ తాదొన్న మగాపొబ్బ ఉత్తర ఒకటో భావం సింహ రాశి వారి ప్రత్యేకించి చూసినప్పుడు రాశి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు రాశికి అద్భుతమైనటువంటి పంచమ స్థానంలో ఉండడం మహాయోగంగా ఉన్న దశమ స్థానంలో రావు యొక్క ప్రభావితమను చేసే పనిలో కష్టం నష్టం ఇబ్బంది కలిగించుకోకుండా మంచిగా ఉండాలని ప్రయత్నించినా కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అధిగమించాల్సిన అవసరం అధిగమిద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు అష్ట నాలుగు పాదము చిత్త ఒకటి పాదం కన్యారాశి వారిని ఈ శుక్రవారం ప్రత్యేకం చూసినప్పుడు राशि की नवभाग्याधिपति द्विजाधिपत शुक्र भगवा अपारमेंट राशि की पंचम स्थान में उन्ना इक गुर्तपेकोनी शनि भगवान तो प्रभावित मेद मंदगमन कुट व्यवस्था आनंदा वेल्ली वेरसाचल अवसरा एंत प्रयत्चा प्रयत्न भंगे अवकाश अतिगमित आव चित मूर्ण नाग पदों स्वाति नाग पदों विशाख मूड पदों तुलाशि वारी तुलाशि अतिपति शुक्र भगवा आ शुक्र भगवा शुक्रवार अभी शुक्र भगवा కుటుంబ స్థానములో ఉండి కుటుంబములోనే మీరు ఆనందం పంచుకోవాల భార్య భర్తలు గాని తల్లి కొడుకు గాని తల్లి కూతురు గాని ఆ అన్న చెల్లెలు గాని లేకపోతే అక్క తమ్ముడు గాని ఎవరైనా సరే స్త్రీ పురుషులంత తర్వాత ఉన్నటువంటి బాంధవ్యాన్ని బట్టి మహానందం పొందాల్సిన విషయాల్లోనే చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు కనబడుతున్న తులాశి వారికి కూడా దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది అధిగమిద్దాం ఆ తర్వాత ఉన్నటువంటి ప్రత్యేకంగా కూడాను విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ కలిగినటువంటి వృక్షరాశి వారిని ప్రత్యేకించి ఈ ఒక్క శుక్రవారం చూసినప్పుడు రాశి వ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు మిత్రస్థానంలో మిత్రుల వల్ల అనవసరమైన ఖర్చులు కలిగి మీ మానసిక ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అధిగమించాల్సిన అవసరం ఉంది అధిగమిద్దాం మూల నాలుగు పదములు పూర్వశ నాలుగు పదములు ఉత్తరశ ఒకటో పదంగా ధనుసు రాశి వారిని చూసినప్పుడు రాశికి అద్భుతమైన స్థితిలో కూడా ఉండేటువంటి ఆ యొక్క శుక్ర భగవాను యోగం ఎంత ఉన్నా శని భగవాను యొక్క వాక్ స్థానంలో నీ మాటలు కోటలు దాటేట్టుగా ప్రవర్తించిన దాని యొక్క ఫలాఫలాంశాల్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం మెండుగా దండిగా కనపడిన దాన్ని అధిగమించాల్సిన అవసరం నా సర్వ భక్తులకు ఉంది కనుక దాన్ని అధిగమించడానికి ప్రయత్నిద్దాం ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణ నాలుగు పాదం ధనిష్ట రెండు పాదం కలిగిన మకర రాశి ధనిష్ట మూడు నాలుగు పాదము సదృశ్య నాలుగు పాదం పూర్వభాద్ర మూడు పాదం కలిగిన కుంభరాశి మకర కుంభ రెండు రాశులు కూడాను ఆ శని భగవాను మిత్రగారు కూడా అయినా కూడా శని భగవంతో కలిశారు కాబట్టి బలోత్తమైనటువంటి ఒక ఏదైనా అద్భుతమైనటువంటి ఆనందాన్ని వెల్లడింపజేయాలనేటువంటి సంకల్పంతో పది మంది కూడా ఆనందింపజేయాలని సంకల్పంతో అనవసరమైనటువంటి ఖర్చుతోటి ఎక్కడెక్కడ లేని గొప్పల కోసం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి ఈ మకర కుంభరాశుల వారికి ప్రత్యేక శుక్రవారం దాన్ని అధిగమించాల్సిన అవసరం అధిగమిద్దాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేపతి కలిగినటువంటి మీన రాశి వారిని చూసినప్పుడు రాశి ద్వితీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఆ యొక్క శుక్ర భగవాను యొక్క స్థితి అష్టమ స్థానం అవుతాడు కనుక మసక బారినటువంటి వెన్నెలలాగా మన మనసు కూడాను మసక బారే తత్వంతో ఉంటుంది కనుక దాన్ని ఎదిగించాల్సిన అవసరం ఉంది ఇలా ఉన్నటువంటి మా పన్నెండు అసలు నక్షత్రం వారికి ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా చంద్ర ఆధారంతో చెప్పా మీకు ఏం చెప్పినా కూడాను కేవలం ఈ రాశి ఈ రోజు ఉన్నటువంటి రాశికి యొక్క స్థితిని బట్టి మాత్రమే చెప్పా మిగతా ఉన్న గ్రహ ప్రభావితమైనటువంటి బృహస్పతి ఉన్నాడు సూర్యనారాయణ ప్రభు ఉన్నాడు అంగారక ప్రభు అంటే కుజ భగవానుడు ఉన్నాడు రాహు ఉన్నాడు కేతు ఉన్నాడు శని భగవాను ఉన్నాడు బుధ భగవాను ఉన్నాడు ఇన్ని గ్రహ ప్రభావితాల మీద కొంత మంచి కదా అవకాశం ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు మీకు అక్కడక్కడ టచ్ అవుతుంది కావాలనో అవునో కాదో మీరు పరిశీలించుకోండి ఎందువల్ల ఇవన్నీ పరిశీలించే మీ ఆ భక్తులకి మంచి చేయాలని ఉద్దేశం చెబుతున్నాం కనుక మీరు దీన్ని సమాధానంగా తెలుసుకొని ముందుకోవడానికి 27 నక్షత్రములు 12 రాశుల వారు కూడా సర్వకాల సర్వావస్థ సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాలు మీకు మీరు తెచ్చుకోవాలి అంటే సవివరంగా ఏ రోజుకు ఆ రోజు ఏముందో తెలుసుకొని దానికి చెప్పే పరిహారాన్ని కనుక శ్రద్ధాభక్తి విశ్వాసంతో చేస్తే ఎనలేని తిరుగులేనిటువంటి అద్భుతమైన యోగం మీకు రాకపోవడం ఏమిటి ఖచ్చితంగా వస్తుంది ఎందుకు మీరు చింతించిన అవసరం లేదు ఏ క్షణమునైనా ప్రార్థించమయ్యా మీ యొక్క గ్రహదేవతలని వారి యొక్క పాద పద్మ చరణముల యొక్క అమృతాంజలితోటనే మీకు అన్ని సర్వ ఐశ్వర్యములు కలుగుగాక ఒకరోజుతో కలుగుతున్నాను అనుకోవాకండి తెల్లవారే మహిమలు చూతారనుకోవాకండి కోట్లు వస్తాయనుకోకండి ఇవన్నీ అనుకోకుండా ఉంటే మీకు సర్వం శుభం జరగాలి మనసావాచ కర్మన మీకు తెలియజేస్తామ్మా నువ్వు చెప్పిన ప్రకారం ఈ శుక్రవారం రోజు ఉన్నటువంటి అన్ని విషయాలు మా భక్తులకు వివరించాను నీవు అడగాల్సిన అయితే నీ చెప్పాల్సిన సమాధానం చెప్పిన తర్వాత ఈ పన్నెండు రాశులు 27 నక్షత్రములు వారికి ఎలా ఈ శుక్రవారం పరిహారం చేసుకొని చెప్పిన ఇబ్బంది నుంచి వారు అధిగమించి వారికి అండగా దండగా నీడగా నిలిచి శుభం జరగాలని నా వంతు కృషి నేను చేస్తానమ్మా శుభం అలాగే మరి గురువుగారి బ్రహ్మత్వంలో గురువుగారి నిర్వాహణలో నరసింగుల దివ్యక్షేత్రంలో
జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరుగుటకు చక్కగా శ్రీ దశవతార తులసి దామోదర సహిత గోదాదేవి రంగనాద మహా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని గురుగారు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే చాలా మంది వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుంటున్నారు నూతన సంవత్సరంలో చేయబోయే మహా కార్యానికి. మరి మీరు కూడా ఎవరైనా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలనుకునే వారు మీ యొక్క గోత్రనామాల నమోదు కొరకు స్క్రీన్ లో కింద డిస్ప్లే అవుతున్న గురుగారు వ్యక్తిగత నంబర్లు నాలుగు నంబర్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ యొక్క నాలుగు నంబర్లను సంప్రదించి గురుగారి నిర్వహణలో జరుగుతున్న ఈ గోదాదేవి రంగనాథ మహాకళ్యాణంలో మీరు భాగస్వామ్యులు కావచ్చు. అలాగే జాతకపరమైన విషయాల కోసం గురుగారిని చాలా మంది సంప్రదించాలి అనుకునే వారెవరైనా దూర పరిసర ప్రాంతాల వారైతే మీకు గురుగారు ఫోన్లో అన్ని విషయాలు తెలియజేస్తారు. చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు దూర పరిసర ప్రాంతాల వారైతే కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కింద కనపడుతున్న నాలుగు నంబర్లను సంప్రదించి కాల్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ఎవరైనా ఉంటే గురుగారిని నేరుగా కలిసి కూడా మాట్లాడవచ్చు. మరి ఎవరైనా సరే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ఉన్నవారు సంప్రదించడానికి కింద స్క్రోల్ అవుతున్న 9666555048 కానీ అలాగే మరొక మూడు నంబర్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, ఏ నెంబర్నైనా సరే సంప్రదిస్తే గురుగారు మీకు ఏ సమయంలో అందుబాటులో ఉంటారో గురుగారు వ్యక్తిగత శిష్యులు అన్ని విషయాలు తెలియజేస్తారు. మరి గురుగారి నిర్వహణలో జరగబోతున్న మహాయాగ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు కానీ జాతకపరమైన విషయాల కోసం అపాయింట్మెంట్ కొరకు కానీ కింద కనపడుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లు నాలుగు నంబర్లు గురుగారి వ్యక్తిగత నంబర్లు ఆ యొక్క నంబర్లను సంప్రదించండి. అలాగే ఎప్పటిలాగే గురుగారు త్వరలో ఈ నెలలో 23వ తారీఖున గురువారం రోజు నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. మరి గురూజీ గారిని మీరు కలవాలి అనుకునేవారు ముందుగా అపాయింట్మెంట్ కొరకు నెల్లూరు పరిసర ప్రాంతాల వారు సంప్రదించండి. 9666655209 అనే నంబర్ని సంప్రదించండి. గురుగారు ఎప్పటిలాగే మీరు కొత్త సంవత్సరంలో అందరికీ కూడా వివాహం కాలేనటువంటి వారికి వివాహం కొరకు అనేక సమస్యలు ఉన్న వారికి కూడా మంచి జరిగే విధంగా కూడా శ్రీ దశవతార తులసి దామోదర సహిత గోదాదేవి రంగనాథ మహాకళ్యాణాన్ని నిర్వహించబోతున్నారు కదా గురువుగారు, అసలు దశవతారాలంటే ఏమిటి గురువుగారు, ఈ మహాయాగంలో దశవతారాలతో ఏ విధంగా ఉండబోతుంది యాగ కార్యక్రమం? ప్రధానంగా మా హిందూ ధర్మ చాలా చూసే వారికి దశావతారం గురించి నేను ప్రత్యేకంగా వారికి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే దశావతారం గురించి తెలియనటువంటి వాళ్ళు ఉంటారని నేను అనుకోవటం లేదు. సరే, అయినా ఒక ప్రశ్నను అడిగారు కాబట్టి చెప్పడం నా ధర్మం కాబట్టి, మత్స్య కూర్మ వరహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బలరామ కల్కి ఈ మొత్తం ఎన్ని పది అవతారాలు ఈ అందరూ తెలిసే ఉంటాయి, తెలియకుండా ఉంటుందా. ఇక్కడ నేను చెయ్యబోతున్నటువంటి యాగాన్ని విశ్లేషంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మొత్తం కూడాను మనకున్నట్టు ప్రకృతికి అనుసంధానమైనవే ఈ పది అవతారాలు కూడా. మీరు వామనావతారం తీసుకున్నా బలిచక్రవర్తిని దానికి వస్తుంది, తర్వాత దానికన్నా ముందు రామావతారం గురించి చెప్పాల్సిన అవసరం లే. పరశురామతారం అని అంటే అదే భార్గవుడు అంటారు, అదే పరశురామవతారం అంటారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణుడు కృష్ణ బలరాముల గురించి మీకు తెలిసింది, నారసింహస్వామి వారి గురించి మీకు తెలిసింది, ప్రహ్లాదు కథలో వస్తుంది. కూర్మావతారాన్ని గురించి ఈ భూమి మొత్తాన్ని కూడా నిలబెట్టింది, మత్స్యావతారం గురించి దాని గురించి కథల గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను కానీ ఇక్కడ వారు ఎందుకు అప్పుడు ఉద్భవించారు ఎందుకు చేశారనేది అది భాగవతంలో నుంచి వచ్చింది, అది కొత్తగా నేను చెప్పేది ఏం కాదు. కానీ ఇప్పుడు నేను చేస్తున్నటువంటి విధానం ఏంటంటే, ప్రత్యేకంగా మానవ జీవన గమనంలో ప్రధానంగా కూడా మనకు మీకు కావలసినటువంటిది ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క జీవితం సుఖమయం చేసుకోవాలని ఉంటాం. అది ఉండటంలో తప్పులేదు, ఉండాల్సింది, దాన్ని ఎవరైనా కోరు, దాన్ని కోరుకోవడంలో తప్పని ఎవరు అనరు అక్కడ. కానీ కోరిన వాళ్ళకల్లా కూడా సుఖమయం కాదు. అందుకే నేను చెప్పిన ఒక మాట చెప్తా, ధర్మపరమైన న్యాయపరమైన ఎవరైతే ఆ కోరికలు కూడా నెరవేరక ఇబ్బందులు పడుతుంటారో కష్టపడతారో వారిని గట్టెక్కించే దానికి ఉపయోగపడే యాగాలు ఇవన్నీ. మనదాకా చేసిన యాగం అది, ఇప్పుడు చేస్తున్న యాగం అది. అప్పుడు శివపార్వతి సంబంధం చేసాం, ఇప్పుడు లక్ష్మీ విష్ణువు చేస్తాం. ఎప్పుడు చేస్తున్నావు? ధనుమాసంలో చేస్తున్నావు, ప్రత్యేకంగా కూడాను పుష్యమాసంలో చేస్తున్నాం. అందులో జనవరి 3వ తారీఖు ప్రారంభిస్తున్నాం, 12వ తారీఖున సంపూర్ణం చేస్తున్నాం, 13వ తారీఖు సాక్షాత్తు వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఏం చేస్తారు, భక్తులకు ఏమందిస్తాను అనేది త్వరలోనే తెలియజేస్తాను.
అలాంటి అద్భుతమైన ఈ దశావతారాలకు సంబంధించి కూడా ఏమన్నాను అక్కడ ఇంకొక మాట చెప్పాను అక్కడ ఏం చెప్పాను తులసీ దామోదర ప్రణ మహాయాగం అని చెప్పారు ఎవరైనా ఏం చెప్తారు తులసీ దామోదర కళ్యాణం ఉంటుంది అవునండి తులసీ దామోదర కళ్యాణం ఉంటుంది లక్ష్మీదేవికి ఆ యొక్క దామోదర ఉసిరిగొచ్చిట్టు ఆమ్ల అని అంటారు వీటికి వివాహ ప్రక్రియ అనేది కొంతవరకు తీసుంటుంది కానీ ఇంకా ప్రణ మహాయాగం ఏంటి అనేది మీరు చూడాల్సిందే చూస్తే అర్థమవుతుంది హిందూ ధర్మచారణ సాయంత్రం 3వ తారీఖు నుంచి 10వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటలకి మీరు వీక్షించండి మీకు అర్థమవుతుంది అసలు గురుగారు ఏం చెప్పారు ఏం చెప్తున్నాడు అని ఆ దశావతారాలకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఒక్కొక్క అవతారానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి దానికి నవగ్రహాలకు ఉన్న సంబంధం ఏంటి ఆ కాలంలో ఆ నవగ్రహ దేవతల యొక్క ప్రభావితం మీద ఈ యొక్క ఏమొచ్చినాయి అలా ప్రహ్లాదుడు అలాంటి యోగానికి వచ్చేదానికి హన్యాక్షురాలు సరిపోదానికి కారణం ఏమిటి ఆ యొక్క బలిచక్రవర్తి వామన ద్వారా ముందుకు పోవడం ఇవన్నీ కూడా నేను మీకు ఆ రోజు 3 గంటలు 1 అరగంట సేపు మొత్తం నేను చెప్పి ఆ యొక్క నేను చెప్పిన ప్రత్యేకంగా తులసి దామోదర ప్రణమహాయాగాన్ని ప్రత్యేకంగా చేసి మీకు మంత్రం మీ ఇంట్లో మీరు కూర్చొని మీ వరుసలో పంపించడం ఏర్పాటు చేసి తర్వాత ఏం చెప్పాను నేను ఇంకా తర్వాత గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాను అని చెప్పాను పనిది గోదాదేవి కళ్యాణ మహోత్సవం చేస్తుంది దాన్నే తిరుప్పావడయ్య అంటారు దాన్నే తిరుప్పావడయ్య అని చేస్తారు గోదాదేవి గురించి కూడా అందరూ తెలుసు ఆ కథ కూడా అమ్మవారు స్వామివారి అద్భుతంగా కూడాను పూజ చేస్తుంది భక్తి విశ్వాసంతో చేస్తుంది అమ్మవారు ఆ భగవంతుని నమ్ముకోనుంది చివరికి ఆమె కట్టే తులసిమాలలో వెంట్రుక వచ్చింది కనుక ఆ వెంట్రుక ఆ స్వామి వేస్తే వాళ్ళ నాన్నగారు మందరించారు తప్పుడే విష్ణుమూర్తి వచ్చి నాకు ప్రీతికరంగా చేసింది కాబట్టి ఇది మామూలు కదే ఇది నేను చెప్పేదే ఉంది ఇంత కాదు దీనికి చరిత్ర ఉంది అసలు ఈ యొక్క వెంట్రుక ఏమిటి అనేది కూడా మీకు తెలుస్తున్నారు ఆ వెంట్రుకలో ఉన్నట్టు మహత్వం ఏందండి వెంట్రుకలు అంటే మీరు ఏదో సామాన్యంగా తీసేవాకండి దానికి పెద్ద చరిత్ర ఉంది మీరు ఎంటికలంటే ఏదో మనం గడ్డం గీసేస్తున్నాం చౌరాలు ఏం చేస్తున్నాం ఇవన్నీ చెప్పారు చౌరాలకు కూడా కొన్ని పద్ధతులు చెప్పారు అవన్నీ ఎందుకు చెప్పారు ఏం చెప్పారు ఇవన్నీ మీకు తెలియాలంటే రేపు జరగబోయేటువంటి నా బ్రహ్మత్వంతో నరసింహుడు దివ్యక్షేత్రంలో జనవరి 3 నుంచి జనవరి 12 వరకు జరుగుతున్నటువంటి ఆ యొక్క మహాయాగానికి సంబంధించినటువంటి ఆ తులసి దామోదర ప్రణవ మహాయాగ సహిత గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మీరు కళ్ళారా వీక్షించండి ఇంకా ఎవరైనా భక్తి శ్రద్ధ ఆత్మవిశ్వాసం ఆమె సంపూర్ణ నమ్మకం ఉంటే మీ ఇంట్లో మీరు కూర్చొని ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఆ స్వామివారికి చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి వారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ అనుగ్రహం కోసం ధనప్రాప్తి దీంట్లో 2 రకాల ప్రధాన అంశాలు ఉంటాయండి 1, 3 ప్రధాన తీసుకురావు ఇక్కడ నీకు గృహ వాస్తు దోషాలు జరిగేదానికి ఒక ప్రయత్నం ఉంది 2వది ధనప్రాప్తి కలిగేదానికి 3వది వివాహ ప్రక్రియ గోదా కళ్యాణం చూసుకుని వస్తుంది ఎక్కువ కూడాను కన్యా పాశుపతం అంటాం మనం అలాగే కూడాను వివాహ ప్రక్రియ అది ఒక ప్రధానమైనటువంటి సూత్రం గౌరీ కళ్యాణం కానీ సీతా కళ్యాణం కానీ రుక్మిణీ కళ్యాణం కానీ సుభద్ర కళ్యాణం కానీ అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం కూడాను వివాహం కానటువంటి ఆడపిల్లలకి కానీ వివాహం కానటువంటి మగపిల్లలకు కానీ అది ఒక పుణ్యఫలంగా భావిస్తే వాళ్ళు గోతరామాలతో చేసి వారికి అవన్నీ తలమరాలు పోయడం ఇవన్నీ చూస్తారు మీరు అవన్నీ మీ కళ్ళారు చూస్తారు మీకు మంత్రాలు పంపిస్తారు మంత్రాలు చేసుకున్నారు ప్రయత్నించండి అందుకని దశావతార అలు శ్రీ దశావతార ఆ తులసీ దామోదర ప్రణ మహాయాగ సహిత గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని మీకు నామకరణం చేశాం సరే జనానికి ఇంత దూరం ఇంత పొరుగు చెప్పడం కన్నా కూడా కష్టం కనుక తులసీ దామోదర ప్రణ మహాయాగం ఒక మాటతో చెప్పాం అదంతా కూడా రేపు తెర మీద వాళ్ళు అన్నీ కూడా క్లియర్గా చూస్తారు వాళ్ళ గోత్ర నామ నక్షత్రాలు టీవీలో చెప్పడం వాళ్ళు వింటారు మీరు కూడా మంత్రం మీరు చూస్తారు దానికి వాట్సాప్లో పంపిస్తారు చూస్తారు ఇవన్నీ కూడాను తెలుసుకోవాలి మాట్లాడాలి కనుక్కోవాలి గురువుగారిని కలుసుకోవాలి అనేటువంటి సత్సంకల్పం మనస వాచ కర్మన మా భక్తులు కలిగితే కింద నెంబర్ వాళ్ళని సుసృష్టంగా మీరు సంప్రదించండి వాళ్ళు అన్ని విషయాలు చెప్తారు దాంట్లో ఒకరోజు చేసుకోవచ్చు లేదా 9 రోజులు చేసుకోవచ్చు ఎన్ని రోజులు అది మీ ఇష్టం జరిగేది మొత్తం అది 10 రోజులు జరుగుతుంది ఈ 10 రోజులు కలిపి 10 రోజులు చేసుకో 11 రోజుల సంగతి తర్వాత చెప్తాను అయితే మళ్ళీ చెప్తా అది చెప్పినా కూడా మళ్ళీ మీరేం డబ్బు కట్టాల్సిన అవసరం ఫ్రీగానే ఉంటుంది అది ఇంకా తర్వాత ఏం చేస్తానో కూడా ఫ్రీగానే ఉంటుంది అది చెప్పేది ముందే ఉంటుంది నేను చెప్పేది ఏదో ఒక రోజా అది 10 రోజులా అనేది మీకు మీరు తెలుసుకోండి మీ జీవితాన్ని మీరే రక్షించుకోండి మీ జీవితాన్ని మీరే కాపాడుకోండి ఇది మీకు నేను ముఖ్యంగా చెబుతున్నటువంటి ఆ దశావతార తులసీ దామోదర ప్రణవ మహాయాగ సహిత ప్రణవ మహాయాగం అది ఎవరైనా తులసీ దామోదర కళ్యాణం ఉండగా కానీ యాగం అని చెప్పరు నేనే చెప్పాను ఆ మాట కావాలని చూసుకోండి మీరు యాగం అని ఎవరు చెప్పరు దాన్ని తులసీ దామోదర కళ్యాణం చేస్తారు అదే ఉసిరి చెట్టుకుని తులసి చెట్టుకు వివాహం చేస్తారు నేను ఉసిరి చెట్టుకున్న తులసి చెట్టుకు తిట్టు యాగం చేస్తున్నా చేసి తీసుకుని ఎవరిని చేస్తున్నారు ఇక్కడ గోదాదేవి రంగనాథ సేవ కళ్యాణం చేస్తున్నా
అంటే సెపరేట్ గా ఉంటుంది నమహారం అంతా ఎందుకు చేస్తున్నావు ఎట చేస్తున్నావు దానివల్ల ఫలాఫలాంశాలు ఎందుకంటే చెప్పా మూడు రకాలు ఉంటాడు ఒకటి గృహవాస్తు దోష పరిహారాలు అంటే భూమి ఒకటే మాట భూమి అన్నమాట భూమి శుద్ధి చేసేదానికి ఒక ప్రయత్నం చేశా ఆ భూమి శుద్ధి దాని కారణం ఏంటంటే ఈ దశావతారాల్లో వస్తుంది అక్కడ అలాగే శత్రుత్వం దాన్ని తగ్గడానికి కూడా దాంట్లోనే వస్తుంది ఎందుకంటే నరసింహస్వామి వారు ఉన్నారు కాబట్టి అలాగే కూడా లక్ష్మీదేవి ఉంది కాబట్టి డబ్బు వస్తుంది అదేనమ్మా ఇవన్నీ కలిపి చేస్తున్నటువంటి ఒక ప్రణా వివాహం కానీ వివాహం అవ్వడానికి కూడా గోపిక దాంట్లో గోదాదేవి రఘరాసం కళ్యాణం చేస్తున్నాం కాబట్టి అది వస్తుంది ఇన్ని రకాలుగా వచ్చేటువంటి ఈ యొక్క ప్రక్రియ కలిగేది యాగమే అలాంటో మీరు భాగస్వాములు కావాలని సత్సంకల్మ మనస వాచ కర్మన మీకు కలిగితే చక్కగా కిందన మనం సంప్రదించండి వాళ్ళు అన్ని విషయాలు మీకు తెలియజేస్తారు మీ పేర్లు నమోదు చేసుకోండి ఆ నమోదు చేసుకున్న పేర్లు మీ పేర్లు డైరెక్ట్గా ఇంట్లో నలుగురున్నా ఐదుగురున్నా వస్తాయి చెప్తారు అది లింక్ పంపిస్తారు మీరు మీ డాక్టర్ జంజాల శాస్త్రం ఏంటంటే యూట్యూబ్ లింక్ మీకు వస్తుంది దాంట్లో మీరు చూస్తూ ఉంటారు మీరు చూస్తూ లేదంటే ప్రత్యక్షంగా కూడా హిందూ ధర్మ ఛానల్ సాయంత్రం 6 గంటలకి రాత్రి 9 గంటల వరకు చూడండి 3 గంటల కార్యక్రమం జరుగుతుంది హోమం కానీ అభిషేకాలు కానీ అర్చనలు కానీ పూజలు కానీ ఇది కళ్ళాలవి కంటి ముందు కనబడుతున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం ప్రయత్నిస్తారు విశ్వసిస్తూ అమ్మాయి చెప్పినట్టుగా 23వ తారీఖు నాడు గురువారం రోజు నేను స్వయంగా నెల్లూరు పట్టణాలకు వస్తున్నాను నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతంలో ఎవరన్నా కలవాలన్నా 9666-2209తో సంబంధించవచ్చు అప్పుడు దాకా నేను హైదరాబాద్లో ఉంటాను హైదరాబాద్లో నన్ను కలవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నా లేదు ఆ నెంబర్ని సంబంధించి అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవచ్చు మీకు లొకేషన్ కూడా పెట్టిస్తారు రాలేము దూర ప్రాంతంలో ఉన్నాను ఎవరు చింతించాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా ఆ నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుంటే ఫోన్లో నేనే మీకు అన్ని మాట్లాడమని విషయాలు ఇలా జ్యోతిష్యం తీసుకొని యాగాల్లోకి మీరు భాగస్వాములై మీ కుటుంబాభివృద్ధిని మీ వివాహాన్ని కానీ మీ గృహవాస్తు ధర్మాలను కానించి అలాగే శత్రుత్వాలు ఇలాంటివి లేకుండా ఉండేదానికి అన్నిటికీ ఉపయోగపడేటువంటి ఆ దశావతారం 10 అవతారాలు శ్రీ మహావిష్ణువు యొక్క కార్యక్రమంలో మీ భాగస్వాములు అవుతారు మనసావాచ్య కర్మలని నేను తెలియజేసుకుంటూ అమ్మా ఇగో ఇప్పటి వరకు కూడా నువ్వు అడిగిందంతా కూడా నేను ఏంటి దశావతారం అంటే ఏంటి ఏది చేయబోతున్నావు గురుగారు అని చెప్పిన దానికి మీకు సమాధానం చెప్పాను నేను కనుక చక్కగా కూడా నా భక్తులంతా కూడా నన్ను దాంట్లో భాగస్వాములు అవదాన్ని ప్రయత్నిస్తారు విశ్వసిస్తున్నా తెలియని వాళ్ళు తెలియజేస్తారు విశ్వసిస్తున్నా ఏదైనా తెలుసుకోవాలని కింద నెంబర్ వాళ్ళని 1-2 సార్లు అడిగి తెలుసుకోమని కూడా మళ్ళీ ప్రయత్నిస్తున్నా పై నెంబర్లు కాదు కింద నెంబర్లు వస్తున్నాయి క్షుణ్ణంగా పైన కింద ఏ నెంబర్లు అయినా మీరు ప్రయత్నించవచ్చు మీకు సర్వ సుఖ సౌఖ్యములు కలగాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఇప్పుడు ప్రత్యేకంగా శుక్రవారం ఈ శుక్రవారం రోజు ఉన్నటువంటి నా యొక్క 20 లక్షల 12 రాశులకైన సర్వభక్తులకు కూడాను చక్కగా వాళ్ళకు ఒక చిన్న ఉపాయంతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి చేద్దానికి వాళ్ళ వంతులు వాళ్ళే చేసుకునే శక్తిని వాళ్ళు ప్రసాదించేదానికి మనం వాళ్ళకి ఉపాయం చెబుతున్నాం అన్నమాట మా సర్వభక్తులైన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వదిలేసి స్నానం చేసి చక్కగా కూడా సూర్యనారాయణ ప్రభు ముందుకు పోయేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి సూర్యనారాయణ ప్రభు ప్రత్యక్ష దైవం రెండో దానిగా మీ ఇంట్లో దీపారాధన చేసుకుంటారా మీరు మడికట్టుకుంటారా అని మీ ఇష్టం దాన్ని ఏం తప్పట్టు లేదు మీరు ఏదైనా ఇతర ఆహారాలు తింటారు అది కూడా మీ ఇష్టం అది కూడా నేను తప్పట్టు కానీ నేను చెప్పేది ఒకటే సూర్యనారాయణ ప్రభు దగ్గర నుంచోని అంటాను ఆ నించోబోయే ముందుగా మీరు ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే కంది బేడలు చేత పట్టుకోవాలి గుర్తుపెట్టు ఇంట్లోనే ఉంటాయి కంది పప్పు అంటారు కంది బేడలు అంటారు మన పప్పు చేసుకుని తినేవి అవి చేత పట్టుకొని సూర్యనారాయణ ప్రభు ముందు నించొని మీ యొక్క సూర్యనారాయణ ప్రభు మనస్ఫూర్తిగా కూడా నమస్కారం చేసుకొని మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుల్ని అత్తామామల్ని వివాహమైనటువంటి వాళ్ళు అలాగే కూడాను గురువుకు నమస్కారం చేసుకొని నేను చెప్పినట్టుగా ఈ మంత్రాన్ని మీరు కనుక పాటించండి మీకు మంచిగా అండగా దండగా ఉంటుంది ఓం ఖం శ్రీం నమః ఓం ఖం శ్రీం నమః ఓం ఖం శ్రీం నమః ఓం ఖం శ్రీం నమః ఈ మంత్రాన్ని మనసా వాచ్యకరమైన ఏకాగ్రతగా కనుక పాటించి చేతుల్లో కంది పప్పులు కనుక పక్షులుగా వేయండి అది శుక్ర ఉదయించే రాత్రి వరకు కూడా మీ జీవితంలో జరిగేదాన్ని కొంత మంచి విధానికి అవకాశం వస్తుందని నా 40 సంవత్సరాల అనుభవంతో ఎన్నో వేల జాతకాలు చూసి కుటుంబ అభివృద్ధి కోసం వివాహాల కోసం ఉండే వాటిలో ఒకటి పరిష్కరించి నరసింహ దివ్యక్షేత్రంలో ఎన్నో పూజలు పురస్కారాలు యాగ యజ్ఞాది క్రతువులు నిర్వహిస్తున్న ఈ డాక్టర్ సంధ్యాశాస్త్రికి మీరు కూడా సహకరిస్తారని రేపు జరిగే యాగంలో మీరు భాగస్వామ్యాన్ని విశ్వసిస్తూ మీకు సర్వం శుభంగా ఉన్న మనస్ఫూర్తి ఆశీర్వదిస్తున్నా శుభం నమస్కారం మరి గురువుగారి బ్రహ్మత్వంలో నరసింగుల దివ్యక్షేత్రంలో రేపు మనకి నూతన సంవత్సరంలో జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా ధనుర్మాసం సందర్భంగా గురువుగారి నిర్వహణలో శ్రీ దశవతార తులసి దామోదర సహిత గోదాదేవి రంగనాథ మహాకళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తుల యొక్క గోత్రనామాలతో నరసింగుల దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. మరి ఇప్పటికే చాలా మంది వారి యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుంటున్నారు. మరి మీరు కూడా కొత్త సంవత్సరంలో ఈ యొక్క మహాకళ్యాణ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వారు ఎవరైనా కింద స్క్రోల్ అవుతున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లు 4 నంబర్లు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ యొక్క నంబర్లను సంప్రదించి ఈ మహాయాగంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అలాగే జాతకపరమైన విషయాల కోసం గురువుగారితో
మాట్లాడాలి అని ఎవరైనా అనుకునేవారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే 9666555048 అనే నంబర్ ని సంప్రదించి నేరుగా గురు గారిని కలిసి మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మరి దూర పరిసర ప్రాంతాల వారు ఎవరైనా సరే దూర పరిసర ప్రాంతాల వారు ఉంటే ఫోన్ ద్వారా కూడా మాట్లాడడానికి కింద కనబడుతున్న నాలుగు నంబర్లను సంప్రదించి కాల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా గురు గారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారితో మాట్లాడి చక్కని పరిహార పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు అన్ని వివరాలకు కింద స్క్రోల్ అవుతున్న నాలుగు నంబర్లను మీరు అపాయింట్మెంట్ కొరకు అలాగే మహాయాగంలో భాగస్వాములు కావడానికి సంప్రదించండి అలాగే గురుగారు ఈ నెల 23వ తారీఖున గురువారం రోజు నెల్లూరులో అందుబాటులో ఉంటున్నారు ముందుగా అక్కడ ఎవరైనా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు గురుగారిని కలిసి మాట్లాడడానికి సంప్రదించండి అపాయింట్మెంట్ కొరకు 9666655209 అనే నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ని సంప్రదించండి చూసారు కదా ఇవాల్టి దినఫలాలు కార్యక్రమంలో గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు చక్కగా 12 రాశుల వారి యొక్క గ్రహస్థితులను మనకు వివరించి ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో తెలియజేశారు ఇది వాల్టి దినఫలాలు కార్యక్రమం తిరిగి రేపటి దినఫలాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం।